ఏడు నెలలుగా రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వ హయాంలో దళితులపైన మైనార్టీలపైన దాడులు అరాచకాలు పెరిగిపోయాయని ఆందోళన వ్యక్తం చేశారు. టీడీపీ రాష్ట్ర కార్యదర్శి మాజీ మున్సిపల్ చైర్మన్ విఎస్ ముక్తియార్ నంద్యాలలో ఆటో కార్మికుని కుటుంబం తప్పుడు కేసులు పోలీసుల వేధింపులకు గురైన ఘటనపై ఆయన విచారం వ్యక్తం చేశారు. ఈ సంఘటనకు సీఎం వైఎస్ జగన్ బాధ్యత వహించాలని ముక్తియార్ డిమాండ్ చేశారు. రాష్ట్రంలో ప్రజా సంకల్ప యాత్ర సంబరాలు చేసుకుంటున్న వైసీపీ శ్రేణులు రాష్ట్రంలో జరుగుతున్న అన్యాయాలపై నోరు మెదపడం లేదన్నారు. నంద్యాలలో ఆత్మహత్య చేసుకున్న బాధిత కుటుంబాల వారిని పరామర్శించేందుకు వెళ్లిన డిప్యూటీ సీఎం అంజాద్ బాషా ఒక మైనార్టీగా ముఖ్యమంత్రి పంపితే వచ్చానని చెప్పడం ఆయన బాధ్యత రాహిత్యానికి నిదర్శనమని ముక్తియార్ విమర్శించారు. రాష్ట్ర ప్రభుత్వం తీసుకువచ్చిన నవరత్నాలు నవబండలని ఆరోపించారు. రాబోయే రోజుల్లో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ జైలుకెళ్లడం ఖాయమని అది జరిగిన మరుక్షణమే పార్టీ నామరూపాలు లేకుండా పోతుందని ముక్తియార్ పేర్కొన్నారు. ప్రతి ప్రభుత్వంలో ముఖ్యమంత్రులు ఏదో ఒక పేరుతో సంక్షేమ కార్యక్రమాలు పథకాలు తీసుకువస్తూనే ఉన్నారన్నారు. జగన్ కొత్తగా తీసుకొచ్చేది ఏమీ లేదన్నారు. ఆయన తండ్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి కంటే గొప్ప పథకాలు ఏమీ తీసుకురావడం లేదని ముక్తియార్ విమర్శించారు. ప్రజలు త్వరలోనే వైసీపీ ప్రజా వ్యతిరేక విధానాలకు బుద్ధి చెబుతారని ముక్తియార్ అన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పటికి 17-18 నెలలు కాలం పూర్తి చేసుకొని ప్రజా సంకల్ప యాత్ర 3600 కిలోమీటర్లు పూర్తయి 3 సంవత్సరాలు అయింది. కాబట్టి 10 రోజులు 13 జిల్లాల్లో పండగ వాతావరణం ఉండాలని ఆ పార్టీ వాళ్ళు అనుకుని ప్రతి తాలూకాలో ప్రతి కాన్స్టిట్యూన్సీలో ప్రతి మున్సిపాలిటీలో ఫ్లెక్సీలు పెట్టి ఊరేగింపులుగా పాదయాత్రలు మళ్ళీ మొదలుపెట్టి వాళ్ళు ఏదో ఘనకార్యం చేసినట్టు ఘనకార్యం సాధించినట్టుగా పరపాలు పలుకుతూ వాళ్ళ డబ్బాను వాళ్లే వాంచుకుంటారు. నిజంగా చెప్పాలంటే ఆంధ్ర రాష్ట్రం ఈ 17 నెలల కాలంలో జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో కచ్చ సాధింపు చర్యలు తప్ప మిగతా ఏ ఒక్కటి కూడా ఆయన సాధించింది కానీ ఆయన కొత్తగా ప్రవేశపెట్టింది కానీ కొత్తగా చేసిందంటూ ఏమీ లేదు. అన్నీ ఎక్కడికక్కడ అభివృద్ధి పనులు నిలబడిపోయి ఆంధ్ర రాష్ట్రము మన భావితరాలకు ఉపయోగపడని విధంగా ఆంధ్ర రాష్ట్రం తయారైపోయింది. అది మన రాష్ట్ర ప్రజలంతా గమనిస్తున్నారు, మన రాష్ట్ర మేధావులంతా గమనిస్తున్నారు, మన రాష్ట్ర వ్యాపార సంఘాలు కానీ మేధావులు కానీ అందరూ గమనిస్తూ ఉన్నారు. ముఖ్యంగా చెప్పాలంటే దళిత మైనారిటీల పైన జరిగే దాడులు నిన్న లేక మొన్న నంద్యాలలో అబ్దుల్ సలాం అనే అతనిపైన పోలీసులు పెట్టిన జులుము వారు అవమానాన్ని భరించలేక ఆత్మహత్య చేసుకొని చనిపోవటము, చనిపోయిన 4 రోజులకు కానీ ముఖ్యమంత్రి గారైన జగన్మోహన్ రెడ్డి గారికి చలనం కలగకపోవటము, ప్రజా సంఘాలు రాజకీయ పార్టీలు అన్నీ చెప్పిన తర్వాత దానిపైన నీట్ అనే ఒక కమిషన్ వేయటము, వారిపైన ఎవరైతే బాధ్యులు ఉన్నారో వారిపైన చర్యలు తీసుకోమని చెప్పడము, ఇదంతా ఒక డ్రామా మాదిరిగా తయారు చేయడం జరుగుతుంది. ఈరోజు మన రాష్ట్ర ఉపముఖ్యమంత్రి మన అంజద్ బాషా గారు నంద్యాలకు పోయి ఎవరైతే ఆత్మహత్య చేసుకుని చనిపోయినారో వాళ్ళ బంధువులను కలిసి జగన్మోహన్ రెడ్డి గారు పంపిస్తే వచ్చినాను అని చెప్పడం చాలా ఆశ్వాస్పదంగా ఉంది. ఎందుకంటే ఒక మైనారిటీగా ఉండి ఒక మైనారిటీ తరఫున ఒక ఉప ముఖ్యమంత్రి పదవి సంపాదించుకొని మైనారిటీలకు జరిగిన అన్యాయాన్ని ముఖ్యమంత్రి చెప్తే వచ్చినానని అని చెప్పడం చాలా దౌర్భాగ్యమైన విషయం అని చెప్పి మేము మన రాష్ట్ర ప్రజలకు, మన రాష్ట్ర ముస్లిం సోదరులకు, మరి ముఖ్యంగా దళిత సోదరులకు తెలియజేస్తున్నాము. ఎందుకంటే ఈ పక్క రాజధాని ఎంతో అనూన్యంగా మన చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అన్ని జిల్లాలకు మధ్యలో ఉన్న రాజధానిని ఏర్పాటు చేసి ఆ రోజు ప్రతిపక్షంలో ఉన్న జగన్మోహన్ రెడ్డి గారిని కూడా కలుపుకొని ఒక కమిటీని వేసి ఎక్కడైతే రాజధాని ఉంటే బాగుంటుందో అక్కడ రాజధాని
చేయాలనే ఆలోచనతో 37,000 ఎకరాలు భూమిని సేకరించి రాజధాని కడతా ఉంటే ఈ రోజు అధికారంలోకి వచ్చిన జగన్ మోహన్ రెడ్డి దాన్ని నిలుపుదల చేయటమో ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఆ రాజధానికి సంబంధించిన రైతులైతేనేమి అక్కడ ఉండే ప్రజలైతేనేమి నిరాహార దీక్షలు మా ఆమరణ దీక్షలు చేస్తా ఉంటే వారికి సరైన సలహా చెప్పి వారిని నచ్చ వాళ్ళకు కావాల్సిన ఏర్పాట్లు చేసే మానవుడు ఈ ప్రభుత్వంలో లేడని చెప్పి ఈ పత్రిక ముఖంగా నేను ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు అంత తెలియజేస్తా ఉన్నాను. రెండవది ఈ టైానికి పోలవరం అనేది 70% అయిపోయింది. పోలవరం అనేది మన ఆంధ్ర జీవనాడి అని చెప్పి ప్రజలకందరికి తెలుసు, పాత్రికేయులకు తెలుసు, అందరికీ తెలుసు. అది అదే పనిగా చంద్రబాబు నాయుడు గారికి పేరు వస్తుంది, చంద్రబాబు నాయుడు గారి ప్రతిష్ట పెరుగుతుందనే ఆలోచనతో ఆ పోలవరం ప్రాజెక్టును నిలిపేయటము ఎంత దారుణమైన పరిస్థితితో ఆంధ్ర రాష్ట్ర ప్రజలకంతా మన చుట్టుపక్కల రాష్ట్రాల వాళ్ళకు కూడా తెలిసిన విషయమే. అదేవిధంగా మన రాష్ట్రంలో ఎన్ని అత్యాచారాలు జరుగుతున్నాయి, ఎన్ని కూలీలు జరుగుతున్నాయి, ఎంత దౌర్జన్యం జరుగుతూ ఉంది, ఎవరు ఎవరి మీద ఎవరు మాట్లాడినా వారిని ఏదో ఒకటి అంటగట్టడము, అక్రమ కేసులు పెట్టడము, వారిపైన దౌర్జన్యాలు చేయటము జరుగుతూ ఉన్నాయి. అన్నీ గమనిస్తున్నారు మన రాష్ట్ర ప్రజలు, భారతదేశ ప్రజలు. బుద్ధి చెప్పే రోజులు దగ్గర పడ్డాయి. వాళ్లకు ఖచ్చితంగా ఓటమి వాళ్ళైతాడు. జగన్మోహన్ రెడ్డితోనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ క్లోజ్ అయిపోతుందని చెప్పి నేను పత్రికల ముఖంగా వైఎస్ఆర్ పార్టీ వాళ్ళందరికీ తెలియజేస్తున్నాను. జగన్మోహన్ రెడ్డి తొందరలోనే జైలుకు పోయే రోజులు దగ్గరున్నాయి. జగన్మోహన్ రెడ్డి జైలుకు పోయిన తర్వాత ఆ పార్టీలో ఎవరు కూడా ముఖ్యమంత్రి స్థాయి లీడరే లేడని చెప్పి పత్రికల ద్వారా నేను ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు తెలియజేస్తాను. మరొక విషయం చెప్పాలంటే ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధి ఈరోజు ఏదైతే సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నానో నేను నవరత్నాలు అని చెప్పి తీసుకొని వచ్చినాను. నవరత్నాలు అని చెప్పి అమలు చేస్తానని చెప్పే జగన్మోహన్ రెడ్డి గారు ఈ నవరత్నాలు కాదు నవ బండలు అని చెప్పి నేను ఈ పత్రికల ద్వారా ప్రజలకు అందరికీ తెలియజేస్తున్నాను. ఎందుకు చెప్తున్నానంటే ఎన్నో సంక్షేమ పథకాలు ఎన్నో ఏళ్ల నుండి ఏదో ఒకరి పేరుతో ప్రజలకు అందుబాటులో ఉండనే ఉన్నాయి. నువ్వేం కొత్తగా ప్రవేశపెట్టేది కాదు, మీ నాయన కంటే ఎక్కువ నువ్వు ప్రవేశపెట్టలే, మీ నాయన కంటే ఎక్కువ పరిపాలన చేయలే, మీ నాయన కంటే ఎక్కువ నువ్వు ఏ ప్రాజెక్టులు కట్టలే. మీ నాయన గారి తర్వాత చంద్రబాబు నాయుడు గారు, ఎన్టీ రామారావు గారు, అంతకుముందు ఉండే ముఖ్యమంత్రులు అందరూ అభివృద్ధి చేసుకుంటూ వస్తే ఈరోజు ఆంధ్ర రాష్ట్రం కానీ తెలంగాణ కానీ మన భారతదేశం కానీ స్వాతంత్ర ఫలాలను అనుభవిస్తూ ఉన్నారు. ఈరోజు నువ్వు వచ్చి నేనే ఏదో వరగబెడతానను, నేనే ఏదో చేస్తానని అన్నట్టుగా నువ్వు మసిపూసి మారేడుకాయ చేయటము ప్రజలంతా గమనిస్తానని చెప్పి నేను జగన్మోహన్ రెడ్డి గారికి, జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ ఎమ్మెల్యేలకు, ఎంపీలకు కూడా తెలియజేస్తున్నాను. మీ ఇంటికి కొత్తదనం తెచ్చి అన్ని రకాల పిఓబి జిప్సం మెటీరియల్స్ కోసం ఇచ్చేయండి. జేఆర్ ఎంటర్ప్రైజెస్, వన్ టౌన్ సర్కిల్, ముబారక్ షాదీ మంజిల్ ప్రక్కన ప్రొద్దుటూరు. మా వద్ద ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ సంబంధించిన అన్ని రకాల మెటీరియల్స్, స్టాండర్డ్ కంపెనీకి చెందిన యుఎస్జి బోరల్ ప్లాస్టర్ బోర్డ్స్, గాల్వనైజ్డ్ కోటింగ్ కలిగిన మెటల్ ఛానల్స్, పిఓబి సీలింగ్, జిప్సం సీలింగ్, బార్డర్ ఫ్లవర్స్, అన్ని వెరైటీల బ్రాండెడ్ ఐటమ్స్ లభించు. అన్ని రకాల పిఓబి సీలింగ్ వర్క్స్ చేయబడి హోల్సేల్ మరియు రీటైల్ అమ్మకాల కోసం ఇచ్చేయండి. జవహర్ ఎంటర్ప్రైజెస్, వన్ టౌన్ సర్కిల్, ముబారక్ షాదీ మంజిల్ ప్రక్కన ప్రొద్దుటూరు.